सूर्यापेट जिला कोदाड शासन सभ्यु बोल्ल मल्लय्य यादव आदेश पटणी इरवेद वार्ड इंचारजी बीआरएस पार्टी सीनियर नायक कालिदास वेंकटरत्न नियमित अंदर भाग में आ रोज नीचे यह वरकू अभिवृद्धि संक्षेम फला कार्यक्रम गड़प गड़प की कार्यक्रम चपटी मुरीकी कुंप कार्यक्रम का विलेकर सवेश पदिहेनो तारीख नुंची ई रोज वरकु गड़प गड़पकु वेल्ली संक्षेम पथकालु गानी अभिवृद्धि विषयंलो गानी अडगडंतो चाला संतोषंगा उंदन्नारु। तेलंगाणा राष्ट्र प्रभुत्वं राकमुंदु वच्चिन तर्वात एला उंदी अनेदी प्रजलु चेप्तारन्नारु। रेंडु वार्डुलल्लो कलिपि 830 कुटुंबालु अंडगा अंदुलो 800 कुटुंबालु एदो ओक तेलंगाणा प्रभुत्वं द्वारा लब्धि पोंदिन वारे अन्नारु। ప్రజల వద్దకు వచ్చి ప్రజల సమస్యలు తెలుసుకునే నాయకుడు కావాలో లేకపోతే ప్రజలే నాయకుడి దగ్గరికి వెళ్లి గంటల తర్బడి వేచి చూసే నాయకుడు కావాలో మనమే నిర్ణయించుకోవాలని అన్నారు। నిత్యం నియోజకవర్గ ప్రజల కోసం శ్రమించే ఏకైక నాయకుడు మన బొల్ల మల్లన్న అన్నారు। నియోజకవర్గంలో 121 గ్రామాలు ఉండగా ప్రతి గ్రామానికి తిరిగి అభివృద్ధి అందించే ఏకైక నాయకుడు బొల్ల మల్లయ్య యాదవ్ అన్నారు। గత ఎన్నికలతో పోల్చుకుంటే మా వార్డు నుంచి 200 ఓట్ల మెజారిటీ అందించామని వచ్చే ఎన్నికలలో రెండు వార్డులలో కలుపుకొని 1000 ఓట్ల మెజారిటీ తీసుకెళ్తామని అన్నారు। మళ్ళీ కోదాడలో టిఆర్ఎస్ పార్టీ అధిక మెజారిటీతో గెలిచి జెండా ఎగరవేయడం ఖాయమని ఆ గెలుపులు ఈ రెండు పార్టీలు కీలక భాగస్వాములుగా నిలబడతాయి అన్నారు। ఈ నెల 15వ తారీఖు నుంచి మన ప్రీతమ నాయకులు శాసన సభ్యులు बड़ बलहन वर्ग आशाज्योति बोल्ल मल्ल यादव गारी आदेश अनुसार इरव इद वार इंचारजिगा नियमित जी आ रोज नीचे यह रोज वरकू प्रती गड़पनी अटे अगार उद्देश्य मन जैसे अभिवृद्धि कार्यक्रम मन जैसे संक्षेम फला लेते वार्ड अभिवृद्धि कार्यक्रम यानी जनल के अंतर रीचाई అని ఒక ఉద్దేశం మీద ప్రజల్లోకి వెళ్తేనే మన పరిపాలన దక్షత తెలుస్తుందని చెప్పి ఆయన ఆదేశించడం జరిగింది। దాని మూలంగానే మేము 15వ తారీఖు నుంచి ప్రతి గడపని టచ్ చేయడం జరిగింది ఈ రెండు వార్డులలో। నేను ఎంత సంతోషపడుతున్నానంటే పరిపాలన ఎవరైనా చేయొచ్చు కానీ ఆ పరిపాలన ప్రజల దగ్గరికి వెళ్ళే విధంగా చేసినటువంటి వ్యక్తి బొల్ల మల్లయ్యదో గారు। తెలంగాణ అంతకు ముందు తెలంగాణ వచ్చిన తర్వాత मन चपावसर ले प्रजले स्वच्छंद अम्मा गवर्नमेंट चेदिंदन अड़े मैं रोड वार्ड एन वाई इनाई मत कल नासी पद पद अभी वालको पधकों की वचिंदनो रादन का बाबू मूड वस्ते बहुत अने उदेश पद पद इंटर जरिए अभी नीन चला गर्व फील नीन एंकंटे गत रामारागार प्रभुत्म एर्पड़ तरवा ప్రజల వద్దకు పాలన తీసుకెళ్ళాడు కానీ ఇప్పుడు మన గవర్నమెంట్ వచ్చిన తర్వాత కేసీఆర్ గారు ప్రజల వద్దకు పాలనే కాకుండా ప్రజల వద్దకు పరిపాలన ఏ విధంగా వెళ్తుందనేది మనం తెలుసుకోవడం ముఖ్యం। ఆ ప్రజల్లో మనం ఎంతవరకు వాళ్ళకి సహాయపడ్డాం గాని అభివృద్ధి పాలాలు గాని అందినేని చెప్పి తెలుసుకోవడం అనేది ముఖ్యమని మన కేసీఆర్ గారు మన బొల్ల మల్లయ్య గారికి ఆదేశించడం జరిగింది। అలాగే వారు కూడా మమ్మల్ని పిలిచి కరెక్ట్ గానే మన కేసీఆర్ గారు అనుకున్న ప్రకారం మనం కూడా ప్రజల్లోకి వెళ్ళాలి। ప్రజల్లోకి వెళ్తేనే మనం చేసిన పనులు मन को अलगे प्रजल मन गुरी आये चाल लत आलोची मम्मी जन पंप जी मित्र ने चुत गर्व प्रती गड़प की टा नैन गत 35 नीने वार्ड इदे अंबेडकर् कॉलनी गत 35 नीचे ने वार्ड निवसीस्ना नीन प्रती कार्यक्रम में एदना सर पेद संबंधी ये कार्यक्रम मल्लन गार दी जरिए पेदवा न्याय कोसम ఆ పేదవాడికి కావాలన్నా పేదవాడికి న్యాయం చేసే విధంగా నేను ఆయన దగ్గరికి పోవడం ప్రతి విషయాన్ని ఆయన లెక్కలో తీసుకొని ఆ యొక్క సమస్యను పరిష్కరించడం జరిగింది। నేను ఎందుకు చెబుతున్నానంటే మీ అందరికీ పేదల దగ్గరికి వచ్చే పేదల మనిషి కావాలా లేకపోతే మనం 10 సార్లు వాళ్ళ ఇంటికి డోర్ కొట్టి మనం మెట్ల దగ్గర కూర్చోబెట్టి 4-5 గంటలు కూర్చున్న తర్వాత నిరుత్సాహంగా మళ్ళీ వెనక్కి వచ్చే మరి ఇంకొక నాయకుడు కావాలో అది ప్రజల్నే నిర్ణయించుకోవాల్సినది ప్రజల్నే నేను కోరుకుంటున్నా। నిత్యం 365 రోజుల్లో 360 రోజులు కోదాడ నియోజకవర్గం నడిపెట్టుకొని ప్రతి గ్రామాన్ని కోదాడ నియోజకవర్గంలో 121 గ్రామం ఉంది ప్రతి గ్రామాన్ని 10-15 సార్లు టచ్ చేశాడు మల్లన్న గారు। మా రెండు వార్డులది తీసుకోండి ఈ రోజు వరకు 4.5 ఏళ్లలో మా రెండు వార్డులే కనీసం 50 సార్లు వచ్చి ఉంటాడు। అది సీఎం రిలీఫ్ ఫండ్ కావచ్చు షాది ముబారక్ కావచ్చు కళ్యాణ లక్ష్మి కావచ్చు ఇంకా చిన్న చిన్న కార్యక్రమాలు చాలా ఉన్నాయి। గత మున్సిపాలిటీలో ఎమ్మెల్యే గారు గెలిచేంత వరకు 17 కోట్ల 50 లక్షల రూపాయలు
మిగులు బడ్జెట్ ఉంటే దాన్ని ఎమ్మెల్యే గారు గెలిచిన 6 నెలల్లోనే కోదాడ 35 వార్డులలో సీసీ రోడ్లు కావచ్చు కల్వర్ట్లు కావచ్చు అలాగే డ్రైనేజీలు కావచ్చు ఎక్కడ మనకు అత్యవసరంగా ఎక్కడైతే మేజర్ ప్రాబ్లం ఉందో ఆ మేజర్ ప్రాబ్లం అని ఖచ్చితంగా ఆయన వచ్చి గడప గడపకు తిరిగి అక్కడ అంటే అది విద్యుత్ కావచ్చు లేకపోతే డ్రైనేజ్ కావచ్చు ఏ డిపార్ట్మెంట్ ఆ డిపార్ట్మెంట్ పిలిచి 3-4 రోజులు అట్టి పరిష్కారం చేయడం జరిగింది నేను నా 2 వార్డుల పరిధిలో సీసీ రోడ్లు ఆ 17 కోట్ల 50 లక్షల రూపాయల నుంచి నా 2 వార్డులలోనే 1 కోటి 3 లక్షల రూపాయలు సీసీ రోడ్లు కావచ్చు డ్రైన్స్ కావచ్చు కల్వర్ట్లు కావచ్చు మరం తోలిచడం కావచ్చు అది మల్లన్న గారి ఆధ్వర్యంలో నేను చేపట్టడం జరిగింది ఈ రోజు మీరు వెళ్తున్నా కూడా తెలుసుది ఈ రోడ్లు ఎప్పుడు వేసారంటే కూడా తెలుసుది అలాగే మున్సిపాలిటీ అయిన తర్వాత కొన్ని పనులు కూడా చేశాం ఇంకా కొన్ని పనులు ఉన్నాయని ప్రజలు చెప్పారు అది మేము ఎమ్మెల్యే గారి దృష్టి తీసుకుపోతాం ఇలా చిన్న చిన్న విషయాలు కూడా పరిష్కరించి పేద ప్రజలకు ఎప్పుడు మీరు సహాయపడే విధంగా ఉండాలని చెప్పి ఆయన మమ్మల్ని ఆదేశించడం జరిగింది ఆ ప్రకారంగానే మీరు 24 గంటల్లో 18 గంటలు పనిచేస్తున్నారన్న మేము రోజుకో 4 గంటలు పనిచేయటం పెద్ద విషయం కాదు ఖచ్చితంగా మీరు ఆదేశించిన ప్రకారం మేము పనిచేస్తామని చెప్పి ప్రజల్లో తిరుగుతున్నాం చాలా చాలా హ్యాపీగా ఉంది ఎందుకు సంతోషం చెబుతున్నానంటే ప్రతి గడప టచ్ చేసే కాబట్టి ఇంత ధైర్యంగా చెప్పగలుగుతున్నాం ఈ 2 వార్డుల పరిధిలో భవిష్యత్తులో మీకు చెబుతున్నా మళ్ళీ కోదాడలో టీఆర్ఎస్ పార్టీ జెండా ఎగురుద్ది బొల్ల మల్లయ్య గారు అత్యధిక మెజార్టీతో గెలవాలని ఆ గెలుపులో భాగస్వామి ఈ 2 వార్డులు భవిష్యత్తులో అవుతాయని చెప్పి మీడియా మిత్రుల ద్వారా నేను తెలియజేస్తున్నాను మిత్రులారా గతంలో కూడా కోదాడ టౌన్లో కూడా మా వార్డు మెజారిటీ మల్లన్న గారి విజయానికి తొలిమెట్టు కూడా మా వార్డు మెజార్టీ 206 లీడ్ తోటి మల్లన్న గారికి ఆ రోజు కానుక గీయడం జరిగింది ఈ 206ని రాబోయే రోజుల్లో 600 లీడ్కి తీసుకుపోతామని చెప్పి ఈ 2 వార్డులలో కనీసం 1000 మెజార్టీ అన్నగారికి తీసుకొస్తామని చెప్పి ఈ టౌన్ పరంగా నేను మా 2 వార్డుల పరంగా మా ప్రజలు ధైర్యం చూసుకొని మీకు మాటిస్తున్నాను నేను ఎందుకంటే ఆ ప్రజలకు నేను అలా ఉన్నాను కాబట్టి 10 ఉన్నా లేకపోయిన వాళ్ళకు తోడుగా ఉన్నాను 30 ఏళ్ళ నుంచి వాళ్ళు నేను వాళ్ళని నమ్ముకుంటున్నాను కాబట్టి ఖచ్చితంగా ప్రజలు మాతో ఉంటారు పనిచేసే నాయకుడిని ఎన్నుకుంటారు ఆ పనిచేసే నాయకుడికి మళ్ళీ ఒకసారి పట్టం కడతారని చెప్పి మా ప్రజల ద్వారా మీ అందరూ తెలియజేస్తూ ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే మల్లన్న గారి 2 వార్డులు ఇన్ఛార్జ్ నాకు ఇచ్చారు ఆ ఇచ్చిన దాన్ని తూచా తప్పకుండా బాధ్యత నెరవేర్చుకుంటూ వస్తున్నాను అలాగే ఈ 20 వార్డుది మరి ఒక 5 కమిటీలు వేయటం జరిగింది 5 కమిటీలు 20 వార్డు బీఆర్ఎస్ పార్టీ కమిటీగా మెయిన్ కమిటీని ఒకటి ఎన్నుకోవడం జరిగింది అలాగే బీసీ కమిటీ ఒకటి అలాగే ఎస్సీ కమిటీ అలాగే మహిళా విభాగం 20 వార్డు అధ్యక్షుడిగా యలమర్తి శ్రీనివాసరావు గారిని ఎన్నుకోవడం జరిగింది యలమర్తి శ్రీనివాసరావు మహిళా విభాగం అధ్యక్షురాలుగా బొబ్బతి కృష్ణవేణి గారు అలాగనే